మనం టాపిక్లో ప్రజారాజ్యం పార్టీకి తెలుగుదేశం పార్టీలో ఉంటే ఈరోజు జ్యోతి నెహ్రూ గారు 2014 నుంచి 2019 వరకు హోంమంత్రి అంటే అలాంటి అభిప్రాయం ఉంది అంటే హోంమంత్రి అంటే అంత స్థాయి వచ్చినటువంటి లీడర్ని మీ నాన్నగారిని మీరు ప్రజారాజ్యంలోకి బలవంతంగా తీసుకెళ్లారా ఆ రోజు బలవంతమన్న చెప్పలేం ఎందుకు వెళ్ళామో చెప్పలేం వెళ్ళడం అయితే మాత్రం వాస్తవం కానీ సరే చాలా మంది దగ్గర విన్నాను నేను అంటే కొంతమంది అభిమానంతో చెప్తారు ఎందుకంటే మా జిల్లాలోనే కాదు స్టేట్లో కూడా పార్టీలకు అతీతంగా ఆయన మంత్రిగా చూడాలని ఒక కోరిక అయితే మాత్రం ఉండిపోయింది ఓకే అన్ని పార్టీల్లోనే ఆ గౌరవం అయితే అన్ని పార్టీల్లోనే ఆయనకి ఉంది ఖచ్చితంగానే కానీ నేను ఏది వాదిస్తానంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడంలో ఎంతోకంత ముఖ్య భూమిక ఆ రోజు నాన్నగారు పోషించడం జరిగింది ఖచ్చితంగానే అది అంద మీ అందరికీ కూడా జరిగిన రాజకీయ పరిణామాల్లో ఒక భూమిక అంటే సెంట్ పర్సెంట్ అని నేను చెప్పను ప్రధానమైన పాత్ర పోషించారు పోషించిన తర్వాత మంత్రి ఆ రోజు రాత్రి 12 గంటలకు మారిపోయిన విషయం నాకు తెలుసు ఓకే రాత్రి వరకు 12 గంటల వరకు ఉంది ఎందుకంటే మీరు ఇది నేను మా నోటి మాటతో చెప్పేది కాదు మీరు ఆ రోజు పేపర్లు చూసుకుంటే ఈనాడు పేపరు సగం పేపర్లో జ్యోతి నెహ్రూ సగం పేపర్లో వేరే మెటల్ సత్యనారాయణ గారి పేరు ఓకే ఎంత బలమైన కారణం ఉంటే గానీ అది మారిందో ఎందుకు మారింది అదే కొన్ని పరిస్థితులు మార్చారు అందరికీ తెలిసిన విషయమే మీకు అది రాజకీయ ఎత్తుగల సార్ అది ఎవరిని కూడా మనం రాజకీయంగా ఒక వ్యక్తి ఎదగాలన్నా ఒక వ్యక్తిని తొక్కాలన్నా ఎత్తుగలలో సర్వసాధారణం రాజకీయంగా శాశ్వతంగా శత్రువు ఉండడు మిత్రుడు ఉండడు కానీ మాకు శాశ్వత శత్రువులు కొంతమంది మంత్రి రాకుండా అడ్డుపడుతున్నారన్న ఒక ఇది నానుడు అయితే మా జిల్లాలో ఉంది బలంగా ఉంది జ్యోతి నెహ్రూ గారికి మంత్రి వస్తే తట్టుకోలేము ఆయన ఆధిపత్యం పెరిగిద్దని అవును సార్ ఎందుకంటే ఖచ్చితంగా చెప్పగలను కింద స్థాయి ఈ కార్యకర్త వరకును కింద స్థాయి ఓటర్ వరకును ఈయన కలిసిపోగల మనస్తత్వం పార్టీలకు అయితే కలిసిపోతారు శత్రువు అన్నవాడు ఉండడు జనరల్ గానే రాజకీయంగా కొడతాడు కానీ ఈయన పొట్ట మీద ఎప్పుడు కూడా కొట్టడు ఆయన కొట్టలేదు నాకు నేర్పించలేదు ఆ పరిస్థితుల్లో కొంచెం వాళ్ళ రాజకీయ ఎత్తుగడలో బలిపశువు అయిపోయిన జ్యోతులను బలిపశువు అయ్యారు కాబట్టి మీరు ప్రజారాజ్యం వైపు తీసుకెళ్లారా ఆ పరిస్థితులు కూడా ఉండొచ్చు సార్ ఓకే ఇప్పుడు నేను ఆత్మహత్య చేసుకుంటాను మనం ప్రజారాజ్యంకి వెళ్ళకపోతే అన్నారా నవీన్ అంత డిస్కషన్ ఇప్పుడు ఒక నిర్ణయం ఒకటి మా ఇద్దరిలో ఒకటి ఉండదు సార్ జనరల్గా మేము ఏది డిస్కస్ చేసుకోం ఓకే ఆయన తీసుకున్న నిర్ణయానికి 99.99% కూడా ఎవరో కాదనరు జనరల్గా మా క్యాడర్ కాదనరు ఇంట్లో కాదనరు ఎవరో కాదనరు ఆయన నిర్ణయానికి అనుగుణంగానే వెళ్తాం అలాగే ఆ ప్రజారాజ్యం పార్టీలో నాకు ఒక ఫ్యాన్ గా వెళ్దామన్న ఒక మాటతోటి ఆయన రావడం చాలా వరకు నా పిలిపారు చాలా వరకు నా పిలిపారు సార్ పిలుపు అప్పుడు దాకా ఈయన పడ్డ ఇబ్బందులు కూడా ఉండుంటాయి కదా సార్ రాజకీయంగా అప్పుడు నాకు అంత అవగాహన లేకపోతే ఆయన పడ్డ ఇబ్బందులు కూడా తొక్కుతున్నారని అంతే అంతే కష్టం ఎప్పుడు కూడా కష్టజీవిశారు ఎవరికైనా సరే పాపం చాలా మందికి ఒక 10% 20% కష్టపడితే ఒక స్థాయికి వెళ్తారు ఈయన ఎప్పుడు 80% కష్టపడ్డ స్థాయిలో ఎమ్మెల్యేగా ఉండిపోయారు మంత్రి కాలేకపోయారు అదో బాధ ఎప్పుడు నాకు వెంటాడుతూ ఉంది ఆయన అభిమానులు కూడా చాలా మందికి ఉన్నట్టు ఉంది సార్ ఓకే 2000 సరే వెళ్ళారు ప్రజారాజ్యంకి ప్రజారాజ్యం నుంచి వైసీపీ వైపు ఎవరు తీసుకెళ్లారు ఆ రోజున రాజకీయ పరిస్థితులు తప్ప ఇంకో కారణం ఏం లేదు సార్ జనరల్ గానే అది ఈయనేమో ఈయన చాలా అంటే నాకు మరి మీ దగ్గర ఓపెన్ గా మాట్లాడుతున్నాను నేను కలపొద్దు కాంగ్రెస్ లోనన్న వ్యతిరేకించిన ఆయనలో నాన్నగారు ఉన్నారు అలాగే కొంతమంది పెద్దలు కూడా ఉన్నారు తోట చంద్రశేఖర్ గారు ఉండడం జరిగింది కానీ ఆయన ప్రజలు తట్టుకోలేక ఆయన కలిపేశారు కలిపేయడం జరిగింది చిరంజీవి గారికి అంత ప్రెజర్
అంటే కొంచెం ఆయనకి అక్కడ ఉన్న ఫైనాన్షియల్ గా తట్టుకోలేక కలిపి ఉంటాడని నా ఉద్దేశం అని మనం అనుకుంటాం. మరి ఆయనకి ఇప్పుడు పవన్ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ నాకు ఈ ఆ పార్టీ అన్న ఇవ్వలేదు అన్న నానుడు కూడా నాకు తెలుసు నాకు తెలియదు కానీ నేను అడిగారంట ఆయన ఆయనకే ఇవ్వలేదంటే పాపం ఇంకా అంటే నేను ఇబ్బంది పడ్డ ఇబ్బందులు ఎవరు పడకూడదని ఆయన ఆ రోజు ఆ నిర్ణయం తీసుకుని ఉంటాడు ఆయన చిరంజీవి గారు. అంటే పొలిటికల్ గా అంత ఆయన దెబ్బలు తిని ఉండడు అప్పటికి. సూపర్ ఇక్కడ వచ్చేటప్పటికి సుప్రీం